ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ವಂದೇ ಗೋವಿಂದಮಾನಂದ ಜ್ಞಾನದೇಹಂ ಪತಿಂ ಶ್ರಿಯಃ ಶ್ರೀಮದಾನಂದ ತೀರ್ಥಾರ್ಯ ವಲ್ಲಭಂ ಪರಮಕ್ಷರಂ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಸಾಯಿಬಾಬಾ దేవుడా కాదు అనే ఎపిసోడ్లో అసలు దేవుడు అంటే ఎవరు, సాయితత్వం ఏంటి అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు కాస్త విశ్లేషణాత్మకంగా సాయిబాబా యొక్క జీవన శైలి ఏంటి, ఇప్పుడు మనము ఆ మహానుభావుణ్ణి పూజిస్తున్న విధానం ఏంటి తెలుసుకుందాం. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ్. సాయినాథుల వారు మహాయోగి పుంగవులు, వైరాగ్య సంపన్న శిఖామణులు. ఆయన జీవన శైలి చూడండి. ఆయన చిన్నప్పటి నుండి ఒక అద్భుతమైన చింతన, దైవ చింతన. ఈ ప్రాపంచిక ఇతివృత్తులు ఏవి కూడా ఆయనకు తెలియవు. ఆయన బంధువులు పంచమహాభూతాలే ఆయన బంధువులు, అష్టదిక్పాలకులే ఆయనకు మిత్రులు. అలాంటి తత్వముతో ఆయన యోగ శాస్త్రాన్ని చక్కగా అభ్యసించారు. ఆయన ఎవరి దగ్గర అభ్యసించారని కూడా ఎవరికీ తెలియదు. అలాంటి మహానుభావుడు తన జీవితకాలం ఎలా గడిపారు అంటే, ప్రతిరోజు ఉదయాన్నే లేచి షిరిడీకి సమీపంలో ఉన్నటువంటి సెలయేరులో స్నానం చేసి తర్వాత భిక్షాటనకు బయలుదేరేవాడు. అలా అందరి దగ్గర భిక్షాటన చేసి వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఎంత భిక్ష వచ్చేదో కానీ పశుపక్షాదులకు ప్రాణులన్నిటికీ కూడా ఆయన పెట్టి, మరి ఆయనకి యోగి పుంగవుడండి, ఆయన ఆహారం లేకున్నా ఆయన ఆహారాదులన్నింటినీ కూడా జయించినటువంటి మహానుభావుడు ఆయన. ఆకలి దప్పికుల్ని జయించేశాడు. పతంజలి యోగ సూత్రంలో అవి వస్తుంది, కంఠకూపే క్షుత్పిపాసా నివృత్తి, సూర్యే భువన జ్ఞానం, చంద్రే తారావ్యూహ జ్ఞానం. ఎవరైతే అష్టాంగ యోగ సిద్ధులు పొంది ధ్యాన ధారణ సమాధి అనేటువంటి దాన్ని సంయమనము అంటారు. ఈ మూడింటిని కలిపి ఎవరైతే గనక సంయమనం చేస్తారో దానివల్ల వాళ్ళు విభూతి పాదాలన్నింటినీ కూడా పొందగలుగుతారు, నీళ్లలో నడవగలుగుతారు. ఒక సాధారణమైన మనిషి చేయలేని అద్భుతమైనటువంటి అతీంద్రమైనటువంటి శక్తులన్నీ పొందినటువంటి వారు అవుతారు. వారు ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని తెలుపుదామనుకున్నారు. అజ్ఞానంలో మనం ఉన్న మనందరికీ కూడా ఆయన సూర్యుడిలాగా వెలిగిద్దామని ఈ భూలోకానికి ఆయన దైవ దూతగా వచ్చారు. ఆ విధంగా పండితుడి యొక్క లక్షణం ఏంటి అంటే కనుక, సమస్తమైన ప్రాణులందు భగవంతుణ్ణి చూడడము. ఇప్పుడు ఒక కుక్కకి నొప్పి కలిగిందే అనుకోండి, ఆ నొప్పి ఎలా ఉంటుంది, నీకు నొప్పి అయినప్పుడు ఎంత బాగుంటుందో దానికి నొప్పి అయితే అలాగే ఉంటుంది. దాని నొప్పిని నీ నొప్పిగా ఎప్పుడైతే నువ్వు భావన చెందుతావో అప్పుడు నువ్వు పండితుడివి, అప్పుడు నువ్వు నిజమైన విద్వాంసుడివి అని అర్థం. పండితాహ సమదర్శినహ అని అన్నారు. అంటే పండితుడు సమస్తమైన జీవరాశుల్లోనూ ప్రతి ఒక్క చోట భగవంతుణ్ణే చూస్తాడు, ఉత్తముడైనటువంటి వాడు. అలాంటి యోగి పుంగవుల వారు సాయిదేవులు. భిక్షాటన చేస్తూ వచ్చి జ్ఞానదీపాలు వెలిగించేవారు. అలా ఆయన మసీదులో ఉన్నాడని కొంతమంది అంటారు. నిజమైన గొప్పవాడు, నిజమైన ధార్మిక సంపత్తి కలిగిన వాడు హిందువు, ముస్లిము, ఈసాయి, క్రీస్తు అన్న ఏ మాట మాట్లాడు. నిజంగా భగవంతుని యొక్క తత్వం ఎరిగినటువంటి వాళ్ళందరూ కూడా అందరిలోనూ కూడా భగవంతుని యొక్క చైతన్యాన్ని చూస్తారు. ఆయన హిందువు, ఆయన ముస్లిం అని ఎవరు కూడా అనరు. అలా అన్నారు అంటే వాళ్ళకి ఇంకా లౌకిక చింతల నుంచి వాళ్ళు బయట పడలేదు అని అర్థం. అంతే, అది వాళ్ళ తప్పని కూడా మనం చెప్పలేము. ఎందుకోసం అంటే యుగధర్మం, యుగానికి ఇప్పుడు ఆయన అనుకుంటున్న ధర్మ ప్రకారం యుగధర్మం లోపల ఒక ధర్మానికి ఇంకో ధర్మం వల్ల ఒక వ్యక్తి వల్ల జరుగుతుందని ఆయన అనుకోవచ్చు. అందులోపల ఎందుకోసం అంటే ఎవరి దృష్టి వాళ్ళది ఉంటుంది, ఎవరి ఆలోచన వాళ్ళది, వాళ్ళని తప్పు అని చెప్పడానికి మనకి ఆస్కారం లేదు. కాకపోతే నాకు తెలిసి ఇలా వ్యక్తులను మతపరంగా చెప్పడం అనేది చాలా తప్పు. అసలు మనిషి అనేవాడు ఎవరు? మనిషికి మతాల్ని మనం ఆపాదించాం కానీ అందరూ మనుషులు సమానమే. కాకపోతే వ్యక్తులు వేరు, వ్యక్తిత్వాలు వేరు, గుణాలు వేరు, కర్మలు వేరు, అన్నీ వేరు. కానీ సమస్తము, సమస్త మానవాళి యందు అంతర్గతంగా దాగి ఉన్నటువంటి చైతన్యతత్వము ఒక్కటే, అదే భగవత్తత్వము. ఆ భగవత్తత్వము వెనుక ఉండి ముందు నడిపించేదే ఆత్మతత్వము. ఆ ఆత్మతత్వాన్ని ముందుంచుకొని ముందుకు వెళ్ళేదే మనస్సు, బుద్ధి, అహంకారము. ఆ మనస్సు, బుద్ధి, అహంకారాన్ని ఆధారంగా చేసుకొని జ్ఞాన
పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచ తన్మాత్రాలు, ఇవన్నీ ఒకదానికొకదాని అనుసంధానపడి ఉన్నాయండి. ఇవన్నీ తెలుసుకోకపోతే ఎందుకు? కాకపోతే గొప్పవాడు ఏం చేస్తాడు అంటే మూల చైతన్యాన్ని చూస్తాడు. ఇప్పుడు మనం సూర్యుడిని చూస్తున్నాం, ఈ కంటితో ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులు చూస్తున్నాం, కంటితో అన్ని వస్తువులు చూస్తున్నాం. కారణం ఏంటి? ప్రకాశం. అదేంటి అంటే జగ్ అన్నాం, అదేంటిది అని అంటే టీవీ అన్నాం, ఇదేంటిది కెమెరా అన్నాను. ఇవన్నిటి యొక్క జ్ఞానం కలగడానికి కారణం కన్ను అంటున్నానా? అయితే నేను మూర్ఖత్వం ఉన్నబడ్డట్టు. ప్రకాశము, ప్రకాశమే లేని ఈ కన్ను నుండి ప్రయోజనమా? లేదు. ఈ తత్వాన్ని బాగా తెలిసినటువంటి వ్యక్తి శ్రీ సాయినాథుల వారు. అలా మానవ లోకం లోపల తన కర్మ అన్నింటినీ కూడా దూరం చేసుకోవడానికి ఆయన సాయినాథుల వారు షిరిడీపుర గ్రామానికి చేరారు.